హాయ్ హలో ఫ్రెండ్స్, నిన్న మీ చిత్రం మాట్లాడుతున్నాను. వెల్కమ్ టు మై డ్రీమ్ స్టూడియో. ఈరోజు మన వీడియోలో వచ్చేసి మూడు పథకాల గురించి అయితే తెలుసుకుందాము. ఈరోజు ఈ మూడు పథకాలలో ఏది బెస్ట్ అనే దాని గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క మూడు పథకాలు ఏంటి అంటే అవి పోస్ట్ ఆఫీస్ పథకాలు వచ్చేసి నెంబర్ వన్ వచ్చేసి, నెంబర్ టూ వచ్చేసి పీపీఎఫ్ పథకాలు వచ్చేసి, పీపీఎఫ్ అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అంటారు. ఇది నెంబర్ త్రీ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్. ఇది దీంట్లో ఈ మూడు ఫండ్స్లలో వచ్చేసి మనం బెస్ట్ ఫండ్ ఏదని మనము ఈరోజు మన వీడియోలో తెలుసుకోబోతున్నాం. తెలుసుకోబోతున్నాం. మీ అందరికీ వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే, నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకా ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయండి. డబ్బుల్ని పొదుపు చేసుకునేందుకు, ఇన్వెస్ట్ చేసుకునేందుకు ఎన్నో ఆప్షన్లు అయితే అందుబాటులో అయితే ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ పథకాలు, మ్యూచువల్ ఫండ్స్, పోస్ట్ ఆఫీస్ పథకాలు ఇలా చాలానే అయితే ఉంటాయి మనకు. దీంట్లో వచ్చేసి అయితే వేటిలో ఇన్వెస్ట్ చేయాలో తెలియకైతే చాలామంది వేరే వేరే పథకాల్లో ఇన్వెస్ట్ చేసి ఎక్కువ లాభం దేంట్లో వస్తుందో తెలియక వేరే వేరే దానిలలో ఇన్వెస్ట్ చేసి నష్టాలు అయితే గురి అవుతుంటారనమాట. ఇలా నష్టపోకుండా మనము ఆచితూచి కరెక్ట్గా ఏ మ్యూచువల్ ఫండ్స్ బెటరా, లేకపోతే పీపీఎఫ్ బెటరా, లేదంటే పోస్ట్ ఆఫీస్ బెటరా అని తెలుసుకుని ఇన్వెస్ట్ చేసి అయితే లాభపడితే చాలా బాగుంటుంది. అయితే ఇది మనకు ఏ పథకాలు ఏ ఎంత మంచి రిటర్న్స్ ఇస్తాయనే దానికి ఈ మూడింటిలో బెస్ట్ ఏదైతే ఈరోజు తెలుసుకుందాం. పీపీఎఫ్ పథకం గురించి తెలుసుకుందాం. పీపీఎఫ్ పథకం అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. చాలామంది భవిష్యత్తు అవసరాల కోసం అయితే ఈ యొక్క పొదుపు అయితే చేస్తుంటారు. అయితే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియక తిక్కుమక్క పడిపోతుంటారు. చివరికి ఏదో ఒకటి ఎంచుకొని తక్కువ రాబడి వచ్చినా సరే వాటిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు పెట్టి చాలా రిస్క్ సంపద ఈ యొక్క అవసరాలను బట్టి పథకాలను అయితే ఎంచుకోవాలి. మన యొక్క దీని గురించి అయితే నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా చాలామంది ఇన్వెస్ట్ చేసే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ లేదా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఇలాంటి వాటి స్కీమ్స్ వచ్చేసి పెట్టుబడికి అనువుగా ఉంటాయి. ఇక పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది మంచి ప్రజాదరణ పొందినటువంటి పథకం. ఈ యొక్క దీనికి వచ్చేసి ప్రభుత్వం అనేది మద్దతు అయితే ఇస్తుంది. హామీతో కూడినటువంటి రిటర్న్స్ అయితే పొందుతారు దీంట్లో. దీని ఉత్తమమైనటువంటి పొదుపు పథకాలలో ఇది ఒకటని చెప్పుకోవచ్చు. పీపీఎఫ్ అకౌంట్కు ప్రస్తుతం వడ్డీ రేట్ వచ్చేసి 7.1% అయితే ఉంది. మూడేళ్ళుగా ఇదే స్థిరంగా ఉంటుంది. ఇది స్థిరంగా అయితే ఇప్పటి వరకు అయితే మారలేదు. ఈ లాస్ట్ త్రీ ఇయర్స్లో అయితే ఇదే ఖచ్చితమైనటువంటి 7.10 అయితే రిటర్న్స్ అయితే ఇస్తూ ఉంది. ఇతర చాలా ప్రభుత్వాల పథకాలతో పోలిచిన ఇది చాలా సురక్షితమని భావిస్తుంటారు అన్నమాట. 15 సంవత్సరాలకు లాకింగ్ పీరియడ్తో ఈ స్కీమ్ అయితే ఉంటుంది. తక్కువ సమయంలో ఎక్కువ రిటర్న్స్ రావాలంటే ఇది ఎంచుకోవడం అయితే చాలా మంచిదని చెప్పుకోవచ్చు. లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ ఇవి కూడా చాలా దీర్ఘకాలికంలో మంచి రిటర్న్స్ అయితే ఇస్తాయి. చాలా వరకు అయితే మ్యూచువల్ ఫండ్స్ అయితే చాలా బెటర్గానే చెప్పుకోవచ్చు. అయితే ఈ డబ్బుకి వచ్చేసి గ్యారంటీ అనేది ఉండదు. ఈక్విటీ లేదా స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ యొక్క పీపీఎఫ్ ఇతర స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ కంటే ఇది దీర్ఘకాలంలో ఇక్కడ చాలా వరకు రిటర్న్స్ అయితే వస్తాయి. అయితే ఇక్కడ వచ్చేసి మార్కెట్ రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే మనకు లాభాలు కూడా ఎక్కువగా ఉంటాయి, నష్టాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేది బాగా అవగాహనతోనైతే పెట్టుకుంటే మంచిది. ఎప్పుడైతే మనం మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకుంటామో అప్పుడు వచ్చేసి మనం దాని గురించి పూర్తిగా తెలుసుకొని పెడితే అయితే చాలా రిటర్న్స్ అయితే మంచి అయితే ఇస్తాయి. కాకపోతే దీని గురించి అయితే పూర్తిగా తెలిసి రిటర్న్స్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. ఇకపోతే పోస్ట్ ఆఫీస్ గురించి, పోస్ట్ ఆఫీస్ పథకాల్లో కూడా ఎన్నో పొదుపు పథకాలు అయితే ఉంటాయి, అందుబాటులో ఉన్నాయి. చిన్న మొత్తాలను సేవింగ్స్ చేసుకోవాలనే వారికి ఇది ఇక్కడ ఉత్తమమైనటువంటి ఎంపిక. ఇక్కడ వచ్చేసి రిస్క్ అనేది అస్సలు లేకుంటుంది, 0% రిస్క్ ఉంటుంది. అయితే ఇక్కడ హామీతో కూడినటువంటి రిటర్న్స్ అయితే వస్తాయి. ఇందులో పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంటు, మంత్లీ సేవింగ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అకౌంటు, పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్ అకౌంటు, సీనియర్ సిటిజన్స్ కోసం అయితే సేవింగ్స్ స్కీమ్స్ చాలానే ఉంటాయి. అలాగే నేషనల్ స్కీమ్ సేవింగ్స్ సర్టిఫికేట్ కూడా ఇందులో ఇలాంటివి అయితే ఇలాంటి గ్యారంటీతో కూడుకున్నటువంటి పథకాలు చాలా ఈ యొక్క పోస్ట్ ఆఫీస్లో అయితే ఉంటాయన్నమాట. ఈ పథకాల్లో దాదాపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద అయితే గరిష్టంగా 1,50,000 వరకు అయితే పన్ను అయితే మినహాయింపు అయితే కలుగుతుంది ఈ యొక్క పోస్ట్ ఆఫీస్లో. అయితే మిగతా వాటిలో అయితే పోస్ట్ ఆఫీస్ లాగా వచ్చేసి ఈ యొక్క 80C మిగతా వాటికి చాలా తక్కువ వర్తిస్తుంది అన్నమాట. సో మనం ఇప్పుడు వచ్చేసి మూడు పథకాల గురించి అయితే తెలుసుకుందాము. ఒకటి వచ్చేసి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, రెండవది వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్, మూడవది వచ్చేసి పోస్ట్ ఆఫీస్. అయితే దీంట్లో నాకు బెస్ట్ అనిపించేది ఏంటంటే రిస్క్ లేకుండా ఉండేటువంటి పోస్ట్ ఆఫీస్ బెస్ట్. ఆ తర్వాత ఎక్కువ రిటర్న్స్ కావాలి, కొంచెం నేను నాలెడ్జ్ పర్సన్గా ఉంటాననుకుంటే ఇది మ్యూచువల్ ఫండ్స్ అనేది బెస్ట్ అనమాట. ఈ మూడు పథకాల్లో వచ్చేసి టాప్ అయితే నేను పోస్ట్ ఆఫీస్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే దీంట్లో వచ్చేసి 0 రిస్క్ కాబట్టి ఈ యొక్క పోస్ట్ ఆఫీస్. అయితే దీంట్లో మీరు దేంట్లో అయినా సరే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మనం ఒక విధంగా దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకొని అయితే ఇన్వెస్ట్ చేస్తే చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం. అందాకైతే బాయ్, సెలవు.